ఉల్లిపాయలు ఉడుకుతున్నవే, ఆ కాల వదల కలవకుండా పొంగుతున్నదే. ఏం జరిగింది? ఎవరికి ఖూనం చేశారు? భూపతి, మనిషి నన్ను కత్తితో పొడిచి మన డబ్బంతో దోచుకొని పారిపోయాడు. అమ్మా, మనల్ని బికారుని చేశాడు. 50,000 వరహాలు ప్రజల డబ్బు. ఈ సంగతి ప్రజలకి తెలిస్తే మన పరువు ప్రతిష్ట ఏమైపోతుంది భూపతి? భూపతి, నీ విషమ పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోతున్నా. పాపం, పేరుకు భాగస్థుడైన నాగరాజ్ చిన్నవాడు. ఈ పాపం అంతా నీ నిద్రపడుతుంది. లోకులకు నువ్వు ఏ సమాధానం చెప్పుకుంటావో. భూపతి, ఈ బాధ భరించలేను. ఈ బాధ భరించలేను భూపతి. నాకు చిన్న సహాయం చేయి భూపతి. ఈ బాకు తీసి నేను తీరేను గురునాథ. భూపతి, ఒక్క సహాయం చేయలేవా? గురునాథ, తీసే తీసే. అచ్చా భూపతి, ఏమిటి, ఏం జరిగింది? నాగరాజు, అన్యాయం జరిగిపోయింది. ఎవరో గురునాథాన్ని చంపి డబ్బంతా తీసుకు పారిపోయారు. అబద్ధం, నువ్వే గురునాథాన్ని హత్య చేశావు, డబ్బంతా అపహరించావు. దుర్మార్గుడు నాగరాజు, నువ్వు నువ్వు కూడా నన్నే అనుమానిస్తున్నావు? అవును, నిన్ను నమ్మిన భాగస్థులం నాకు గురునాథానికి ద్రోహం తలపెట్టి డబ్బంతా దాటేసి హత్య కూడా చేసి పారిపోవాలనుకుంటున్నావా? కొత్తవాళ్ళ గారు చూస్తావే. భూపతి, కదలొద్దు. గురునాథాన్ని హత్య చేసినందుకు నిన్ను నేను బంధిస్తున్నాను. కొత్తవాళ్ళ గారు, ఆగండి, నా మాట నమ్మండి. నేను గురునాథాన్ని చంపలేను. అవకాశం ఇస్తే ఆ విషయం నిరూపించుకుంటాను. అదంతా తర్వాత విషయం. అంతకుండా బంధి ఉండండి.
దేవర నిన్ను చల్లగా చూడాలి. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడావు. బ్రతికినంత కాలం నీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటాను. ఒంటరిగా ఎప్పుడూ ఇలా బయటికి రాకూడదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మా.